హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు సండే కదా, సండే మార్నింగ్ ఇప్పుడు వచ్చి 6:30 అవుతుందండి. నేను కొంచెం ఎర్లీగా లేచాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని. సండే చర్చ్కి వెళ్ళాలి కదా, ఇంత ఎర్లీగా లేకపోతే పని అనేది కంప్లీట్ కావట్లేదండి అసలును. ఇంకా పిల్లలు ఎవరూ లేవలేదు, నేను మాత్రమే లేచాను. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత చెర్రీలు వేస్తే హెడ్ బాత్ చేయించాలి. ఇంకా రెడీ అయిపోయి చర్చ్కి వెళ్ళాలి. చర్చ్ నుంచి వచ్చిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికంటే ముందుగానే కొంచెం టీ పెట్టుకుని తాగేసిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా నేను చేసుకుంటాను. ఓకేనండి, బ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్స్లో కూడా చెప్పండి. ఓకేనా, ఇక్కడ టీ పెట్టుకున్నానండి. మార్నింగే కొంచెం టీ తాగకపోతే పని అసలు నేను చేసుకోలేను. టీ తాగితే ఏంటో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. మీ అందరికీ కూడా ఇలానే ఉంటుందా? నాకు మార్నింగ్ టీ తాగిన తర్వాత ఎంత పని అయినా సరే చేసేసుకుంటానండి. తర్వాత నేను ఇక్కడ టీ తెచ్చుకున్నాను. ఇక్కడ ట్రైపాడ్ సెట్ చేసుకుంటే అసలు ఉండట్లేదు. అది దివాన్ కాట్ మీద పెట్టాను, పక్కకి పడిపోతుంది, అది అసలు ఉండట్లేదు. తర్వాత నేను పచ్చిరాయలు అమ్మొస్తే తన దగ్గర పచ్చిరాయలు తీసుకుంటున్నానండి. ఆ రోజు సండే కదా, చికెను పచ్చిరాయలు కలిపి మిక్స్డ్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి నేను రొయ్యలు తీసుకున్నాను. నేను బ్రేక్ఫాస్ట్లోకి పెసరెట్ అలాగే ఉప్మా చేస్తానని చెప్పాను కదండి. నేను పెసలు గ్రైండర్లో వేసి రుబ్బుకునేటప్పుడే ఇలాగ అల్లం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పప్పుతో పాటు గ్రైండర్లో వేసుకుని రుబ్బేసుకుంటానండి. ఈ విధంగా అయితే పిల్లలకి తెలియదు మనం అందులో అల్లం పచ్చిమిర్చి చేసామని. లేదంటే కనుక పెసరెట్లు వేసినప్పుడు పైన వేస్తే వాళ్ళు చక్కగా ఏరు పెట్టేస్తారు. అందుకని ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఈ విధంగా పప్పులో వేసి రుబ్బేస్తానండి. తర్వాత ఇక్కడ నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మా ప్రిపేర్ చేయడం మీ అందరికీ తెలిసిందే కదా, ఇంకా అందుకని నేను ఇది ఎలా చేయాలో చూపించట్లేదు. నేను ఇది వీడియో తీస్తుంటేనే మా చెర్రి వచ్చి ఉప్మా చేయడం అందరికీ తెలుసు కదమ్మా, నువ్వు మళ్ళీ దాన్ని ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడుగుతుంది. ఉప్మా చేయడం చూపించట్లేదమ్మా, ఉప్మా చేశానని మాత్రమే చూపిస్తున్నానని చెప్తున్నాను. డైలీ ఇదే పని అండి. చెర్రీకి స్కూల్కి వెళ్ళే వరకు కూడా నన్ను క్వశ్చన్స్తో తింటూ ఉంటుంది. మా చెర్రీకి చాలా డౌట్స్ వస్తాయండి. తర్వాత ఇక్కడ నేను పెసరెట్ వేసుకుంటున్నానండి. పెసరెట్ వేసుకునే ముందు ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని నీళ్ళు చల్లుకుంటే పెసరెట్ పెనాన్ని కత్తుక్కోకుండా ఉంటుందండి. ఇలా నీళ్ళు చల్లుకున్నా లేదంటే ఉల్లిపాయ కొంచెం కట్ చేసుకుని అది పెనానికి రాసినా కూడా పెసరెట్ కానీ దోశలు కానీ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి. అంతేనండి, మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది పెసరెట్ ఉప్మాతోటి. ఇంక ఇప్పుడు రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళాలి. తర్వాత చెర్రీకి హెడ్ బాత్ చేయించి చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేస్తానండి. ఎందుకంటే తన జుట్టు ఇంకా ఆరలేదు. పిల్లలకి జుట్టు ఆరకుండా జడవేస్తే చుండ్రు పట్టేస్తుందండి. అలాగని చెప్పి ఎండలో కూడా ఆరబెట్టకూడదు. ఓన్లీ నేనే టవల్ డ్రై చేయాలి. హలో అండి, ఏం చేస్తున్నారు మీరందరూ? నేనైతే ఇప్పుడే జస్ట్ చర్చ్ నుంచి వచ్చానండి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ పచ్చిరాయలు తీసుకున్నాను కదా, పచ్చిరాయలు అలాగే చికెన్ మిక్స్డ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూసేయండి. అలాగే బ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. ఇక్కడ రైలు చికెన్ మిక్స్డ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్గా చికెన్ తీసుకుని ఇలాగ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, అలాగే కొంచెం కర్డ్ వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని మనం విజిల్స్ వేయించుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వరకు వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ రొయ్యలు క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ రొయ్యలు క్లీన్ చేసుకోవడం మాత్రం నాకు చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది, కానీ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, తప్పదు క్లీన్ చేసుకోవడం.
నేను ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం బటర్ వేసుకున్నానండి. అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను. తర్వాత ఆయిల్ బటర్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత ఇందులో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదా, అప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత మరొకసారి కలిగి పెట్టాలి దీన్ని. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. కానీ ఇక్కడ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు కూడా ఉన్నాయి కదండి, అవి 1/2 గ్లాస్ అయింది. అందుకని నేను ఇక్కడ ప్లెయిన్ వాటర్ని 3.5 గ్లాస్ వేసుకుని 1/2 గ్లాస్ చికెన్ ఉడకబెట్టిన వాటర్ని వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. తర్వాత ఇందులో రైస్ వేసేసుకున్నాక లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. దీనివల్ల బిర్యానీ పొడిపొడిగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత దీన్ని లిడ్తో కవర్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. తర్వాత లాస్ట్గా దీనిపైన కొత్తిమీర చల్లుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, నేను ఈవినింగ్ పిల్లలకని కేక్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ బటర్ తీసుకుంటున్నానండి. ఈ బటర్ వచ్చి 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను. తర్వాత అలాగే ఇందులోకి అని చెప్పి షుగర్ని 100 గ్రామ్స్ తీసుకున్నాను. నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదండి, షుగర్లోనే 2 ఇలాచీలు వేసుకుని షుగర్తో పాటు పౌడర్ చేసుకున్నానండి. ఈ షుగర్ పౌడర్ని బటర్లో వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ను కూడా మిక్సీలో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఈ బటర్లోనే వేసేయాలండి. తర్వాత ఇందులో 200 గ్రామ్స్ మైదా వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్లోకన్నా నేను 50 గ్రామ్స్ బాదాం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటున్నానండి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఒక కేక్ టిన్లో వేసుకోవాలి, బట్టర్ పేపర్ వేసుకుని. తర్వాత ఓవెన్లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో 25 మినిట్స్ బేక్ చేశానండి. అంతే కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ చాలా బాగుందండి. ఇందులో నేను బాదామ్స్ వేశాను, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం చేశానండి. ఇలాగా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. బాగుంది కేక్ కూడా టేస్ట్ అండి.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కిలో సేల్ నడుస్తుందండి 50% ఆఫ్ తోటి. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా అవేనండి. మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి శారీస్ కూడా. ఇది మంచి ఆషాఢం ఆఫర్ అండి, ఏమాత్రం మిస్ కాకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకేనండి, నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను, మీరు వీడియోని చూడండి. అలాగే ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే నా వీడియోస్ని కూడా మిస్ కాకుండా ఉంటారు. ఓకేనండి, బాయ్.